హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సరసన తాండేల్ చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ పొందుకురానుంది. అలాగే హిందీలో రామాయణ్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సీతగా సాయి పల్లవి కనిపించనుండగా రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తున్నారు. అలాగే ఇటీవలే అమరన్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేస్తున్నారు. అయితే హిందీలో రామాయణం సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ కోసం సాయి పల్లవి తన అలవాటు మార్చుకున్నారని కొన్ని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్ పై ఘాటుగా స్పందించారు సాయి పల్లవి. రామాయణ సినిమా కోసం సాయి పల్లవి ఎన్నో అలవాట్లు మార్చుకున్నారని కాలీవుడ్ లో ఓ మీడియా సంస్థ వార్తలు రాసింది. ఈ సినిమా పూర్తయ్యే వరకు సాయి పల్లవి నాన్ వెజ్ మానేశారని, బయట ఫుడ్ అస్సలు తినడం లేదని, విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా తన వంటవాళ్ళని వెంట తీసుకెళ్తున్నారని వార్తలు నెట్టింటి వైరల్ అయ్యాయి. తాజాగా వీటిపై స్పందిస్తూ ట్వీట్ చేశారు సాయి పల్లవి. నిరాధారమైన రూమర్స్ రాస్తే ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నా గురించి ఎన్నో రూమర్స్ వచ్చాయి, అలా వచ్చిన ప్రతిసారి నేను మౌనంగానే ఉన్నాను, ఎందుకంటే నిజం ఏంటనేది ఆ దేవుడికి తెలుసు. కానీ మౌనంగా ఉండే కొద్దీ రూమర్స్ ఎక్కువైపోతున్నాయని ఇప్పుడు స్పందించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. తన సినిమాల విడుదల, తన ప్రకటనలు, తన కెరీర్, ఇలా తనకు సంబంధించిన ప్రతి విషయం పైన నిరాధారమైన వార్తలు ప్రచురిస్తే అది గుర్తింపు పొందిన ఎంత పెద్ద సంస్థ అయినా సరే తాను చట్టబద్ధమైన యాక్షన్ తీసుకుంటానని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ఇన్నాళ్లు సహించాలని, ఇకపై ఇలాంటి చెత్త కథనాలని చూసేందుకు సిద్ధంగా లేను అంటూ ట్వీట్ చేశారు సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.